నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల వేళ ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే రోజు రోజుకి పార్టీలు ఒకళ్ళని మించి ఒకళ్ళు శృతి మించినటువంటి హామీలను గుప్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఎంతున్నది, ఖర్చు ఎంతున్నది, ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యతలు, నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏమున్నాయి, అయితే ఇచ్చే హామీలకి అక్కడున్న ఆదాయానికి పొంతనున్నదా, రాష్ట్ర దేశ దీర్ఘకాల భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, ఎఫ్డీఆర్ వ్యవస్థాపకులు మనతో ఉన్నారు. అలాగే నగేష్ గారు, హిందూ పత్రిక మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో లక్ష్మణ గారు మరొక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు, మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ఎన్నికలప్పుడు మీరు చాలా గట్టిగా గళం విప్పారు అనేక పథకాల మీద. అసలు ప్రభుత్వాల ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంతో సంబంధం లేకుండా హామీలు ఇస్తున్నారని చెప్పి చెప్పారు. బట్ అంతిమంగా ఇక్కడ కాంగ్రెసే గెలిచింది. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా తెలుగుదేశం ఒక 6 గ్యారంటీల పేరుతో సేమ్ ఇక్కడ దాదాపుగా ఏవైతే చెప్పారో అలాంటి గ్యారంటీలనే, ఇంకా పూర్తిగా ఎన్నికల వాతావరణంలోకి వెళ్ళలేదు, పూర్తి స్థాయి మేనిఫెస్టో రాలేదు, కానీ 6 గ్యారంటీల పేరుతో మహిళలకి నెలవారీ ఇచ్చేటువంటి డబ్బులు, ఆర్టీసీ ఉచిత బస్సు, రైతులకి సంవత్సరానికి 20,000 ఇన్కమ్, అలాగే విద్యార్థులకి నిరుద్యోగ భృతి 3,000, ఈ హామీలన్నింటినీ ఇస్తూ ఉన్నారు. మొత్తంగా అంటే దేశవ్యాప్తంగా అసలు ఈ హామీల మీద ఏంటి, అసలు ఏదైనా ఒక లైన్ వచ్చే అవకాశం ఉందా, ఎలా చూడాలి జేపీ గారు? శ్రీనివాస్ గారు, మీరు అన్నట్లుగా 3 అంశాలు కీలకమైన. మొట్టమొదటి, ప్రభుత్వాలు చేయాల్సిన పని పక్కన పెట్టేస్తుంది. ప్రభుత్వాలని మానవ సమాజం ఏర్పాటు చేసుకున్నది, మనం సొంతంగా మన కుటుంబాలు మనం చేసుకోలేని పనులు, ఉమ్మడిగా మాత్రమే జరిగే పనులు, అవి జరగకపోతే మన జీవితం చాలా గందరగోళంగా ఉండే పనులు. అంటే ఏమిటి, చట్టబద్ధ పాలన, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, లేకపోతే చట్టం అందరికీ సమానంగా వర్తించడం కావచ్చు, కోర్టుల్లో కేసుల పరిష్కారాలు కావచ్చు, నేరాలకు శిక్ష కావచ్చు, శాంతి భద్రతలకు కాపాడడం కావచ్చు, చట్టబద్ధ పాలన మొట్టమొదటి. ఆ తర్వాత మనం రోడ్డు మీదకి వెళ్తే ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడో చోట డ్రైన్ పగిలిపోయి ఓవర్ఫ్లో అవుతుంటుంది, మురుగునీటి పరదల లేకుండా రోడ్డు మీద ప్రవహిస్తుంది, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, మరి మంచినీళ్ళు కటకటగా ఉంది ప్రజలకి, కనీస జీవనావసరాలు తెలిపినారు, ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉందో జంట నగరాల్లో మనం చూస్తున్నాం. ఇక మూడోది మౌలిక సదుపాయాలు, రవాణా కావచ్చు, విద్యుత్ కావచ్చు, ప్రధానంగా కమ్యూనికేషన్స్ కనీసం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళది జరిగిపోతుంది ప్రజలకి. తర్వాత మంచి ప్రమాణాల విద్య, ఏదో ఒక విద్య కాదు, ఫ్రీగా విద్య కాదు, ఫ్రీగా విద్య కాగితం మీద పెడుతున్నారు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ మంచి ప్రమాణాల విద్య, జేబుల నుంచి ఖర్చు పెట్టకుండా మంచి ఆరోగ్యం, ఇవి అందించకుండా వీటిల్లో విఫలమయ్యి ప్రభుత్వాలు తాత్కాలికమైన తాయిదాల మీద దృష్టి పెట్టు. మొట్టమొదటి సమస్య, ప్రభుత్వాలు చేయవలసిన చేయకపోతే నష్టపోయేదెవరు, నిరుపేదలు. డబ్బున్న వాళ్ళు ఎట్లాగో వాళ్ళ పిల్లల చదువు కోసమో, ఆరోగ్యం కోసమో, వాళ్ళ కాలనీ రక్షణ కోసమో, వాళ్ళ మంచినీళ్ళ కోసమో, లేకపోతే ఇతర అవసరాల కోసం వాళ్ళ తంటే వాళ్ళు పడుతున్నారు, నష్టపోతుంది పేదలు, పేదరికాన్ని కొనసాగిస్తుంది. రెండో సమస్య, అప్పుల భారం పెరిగిపోతుంది. మనకు వచ్చినటువంటి ఆదాయం కనీసం ఖర్చు పెడితే అంతకు మించి అప్పులు, అప్పులు డబ్బు కనుక నేను తాత్కాలిక అవసరాలు ఖర్చు పెట్టకుండా ఉంటే కనీసం పిల్లల మీద రోజువారీ ఖర్చుల కోసం అప్పుల భారం ఏం చేస్తున్నాం, ఆ క్రమశిక్షణ పూర్తిగా తప్పిపోయి ఎడాపేడ ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసి, శక్తికి మించి అప్పులు చేసి, ఆ డబ్బు అప్పులతో ఆస్తులు పెంచకుండా రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నాం. ఈ తాత్కాలికమైనటువంటి సంక్షేమం కావచ్చు, వ్యక్తిగత సంక్షేమం కావచ్చు, లేకపోతే ప్రభుత్వాల సాధన ఖర్చులు కావచ్చు, ఇద్దరు పచ్చాల పెన్షన్లు కావచ్చు, దుబారా ఖర్చులు కావచ్చు, ఖర్చు పెట్టేసి పిల్లల మీద భారం పెట్టారు. మూడోది, పేదరికం పోవాలి అంటే అభివృద్ధి, అభివృద్ధి, ఉపాధి కల్పన, నైపుణ్యం, ఆదాయాలు, అది మించి వేరే మ్యాజిక్ ప్రపంచం ఎక్కడ లేదు. అభివృద్ధి లేకపోతే, పెట్టుబడుల ప్రోత్సాహం లేకపోతే, మౌలిక సదుపాయాలు లేకపోతే, ఉపాధి కల్పన లేకపోతే, ఉపాధికి కావాల్సిన నైపుణ్యం లేకపోతే, ఎల్లకాలం సామాన్య ప్రజల్ని పుచ్చుకునే చేయి, ఈ అధికారంలో ఉన్నది ఇచ్చే చేయి కావడం, ఇచ్చినట్టు కనిపిస్తుంది కానీ చివరికి ప్రజల్ని మనం దోచుకుంటున్నా, వాళ్ళు బతుకులు నాశనం చేస్తున్నాం. ఈ మూడు సమస్యలు ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం చట్టం అని ఉంది, దాని ప్రకారం రాష్ట్రాల్లో మీరు 20% మించి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% మించి అప్పులు అడగకూడదు. మన తెలంగాణను తీసుకోండి, తెలంగాణ 2014లో దేశంలో అత్యంత మిగులుతో ఏర్పడ్డ రాష్ట్రం, ఎందుకంటే మహానగరం చిన్న రాష్ట్రంలో ఉంది కాబట్టి, ఆ మహానగరం వల్ల
తెలంగాణకి 14 ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం 5 ఏళ్లలో 116,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగిలి ఉంటుందని అంచనా వేశారు. అలాంటిది మిగులు మొత్తం పై మన శ్వేతపత్రం ప్రకటించారు కదా, మీరు చూసే అప్పుల భారం చివరికి 39% దాటుతుంది అంటే నేను ఇంకా కొన్ని లెక్కలు వేయాల. ప్రభుత్వం శ్వేతపత్రంలో వచ్చినవన్నీ లెక్కలు వేయాలి, అవి కూడా వేస్తే 45% అవుతుంది. కానీ 40% వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 45% వచ్చేసింది. వీళ్ళు ప్రభుత్వాలు అప్పులు చేయటమే కాకుండా మరి ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటే బడ్జెట్ లో చూపెట్టకుండా ప్రభుత్వ అవసరాల కోసం డబ్బులు అప్పులు తీసుకొచ్చి వేరే సంస్థలు పెట్టి తీసుకున్నట్టుగా నటిస్తున్నారు. ఎస్కో అకౌంట్లు పెట్టి తల రకరకాలు పెట్టి, అదేకాక చెల్లించాల్సిన డబ్బులు ఉన్నాయి. కాంట్రాక్టర్లు బకాయిలు ఉంటాయి, ఉద్యోగుల జీత పత్యాలు బకాయిలు ఉంటాయి, చెల్లించాల్సిన ఖచ్చితంగా చెల్లించాలి, ఎవరు ఆపలేరు. ఇవాళ చెప్పండి వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నారు. ఇవన్నీ కలిపితే అసలు తరిసి ఒప్పందం అవుతుంది. కాబట్టి ప్రమాద కంటికలు మనం మోగుతోంది. ఇటీవలనే IMF అంతర్జాతీయ ద్రవ్య నిధి వాళ్ళు కూడా ఒక అంచనా వేశారు, జాతీయ స్థాయి రాష్ట్రాలు కలిపితే మన GDP 100% దాటిపోయే ప్రమాదం ఉంది. అప్పులు అది పెరిగితే అప్పుల భారం ప్రభుత్వ వ్యవస్థను పొంగదీసే ప్రమాదం ఉంది, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించారు. అంచేత ఇప్పటికైనా మేల్కోకపోయినట్టయితే, మౌలికమైన విధానాలను మనం సరిగ్గా అమలు చేయకపోయినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి పార్టీ అధికారులకు వస్తే నెలగాక ముందే నువ్వు అన్ని అమలు చేస్తావా లేదా లేకపోతే మీరు దీన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు, లోక్సభ నోటిఫికేషన్ వచ్చేదాకా అంటే ఈ విమర్శ కూడా మొదలైపోతా ఉంది. పార్టీలు ఏవైనా ఈ హామీలు నిజంగా సమాజానికి మేలు చేస్తాయా లేదా అన్న ఆలోచన కాకుండా, దీర్ఘకాలంలో ఏం జరుగుతుందన్నది కాకుండా, పెట్టుబడులు అభివృద్ధి ఆస్తులు పెంచే ఆలోచన కాకుండా దురపరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని దేశాల్లో ఒక లోతైన చర్చ, మీరు ఎప్పుడు చెప్తుంటారు లోతైన చర్చ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని దాని మీద జరుగుతుంది. మన దగ్గర మీబోటోలు ఒకళ్ళిద్దరు మొదలుపెట్టినా అది కనీసం ఒక 5% కూడా అందుకోవట్ల, కనీసం ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్లు ఇలాంటివి ఉంటున్నాయి, ఎక్కడన్నా దాని మీద ఒక చర్చ జరిగి లోతుగా ఎస్ మిగతా మేధావులు ఇలా చెప్తున్నారన్న పరిస్థితి అసలు వస్తే కొంత ఆలోచన మార్గం, దానికి మార్గం ఏంటి చెప్పి గారు? శ్రీనివాస్ గారు, ప్రపంచం అంతా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ఒక జాతి దీర్ఘకాల భవిష్యత్తు, ప్రజల తాత్కాలికమైన ఆకాంక్షలు, వీటి మధ్య ఖచ్చితంగా వైరుధ్యం. మన దేశంలో కాదు, డబ్బున్న దేశాల్లో కూడా, అమెరికా లాంటి దేశంలో కూడా జో బైడెన్ రాష్ట్రపతి గారు లోన్ వేవర్ చేపట్టాడు, విద్యార్థులందరికీ లోన్స్ అని తెలుస్తానని దానికోసం గందరగోళం జరిగింది. అమెరికాలోనే లోన్ వేవర్ చేస్తే మరి ఇండియాలో ఎందుకు డిమాండ్ వచ్చింది? చేత ప్రజాస్వామ్యం అన్న దానిలో ప్రజల మద్దతు లేకుండా అధికారంలోకి రాలేదు, దీర్ఘకాలం అభివృద్ధి సాధించకుండా దేశాన్ని బాగు చేయలేదు. ఈ రెంటికి మధ్య క్లాష్ అనివార్యం. కాబట్టి అసలు సంక్షేమం వద్దంటే పొరపాటు, సంక్షేమం అభివృద్ధి సమతూకం కావాలంటే కరెక్ట్. కాబట్టి వృద్ధా కావాలన్న చర్చ అప్రస్తుతం, అది అనవసరమైంది. బ్యాలెన్స్ చేయడం ఎట్లా అని చెప్పి, ఆ బ్యాలెన్స్ కూడా ప్రధానంగా అతి ముఖ్యమైన సంక్షేమం ఈ దేశంలో చర్చకు రాని విషయం ఏంటంటే, నిజమైన సంక్షేమం ప్రపంచం అంతా కూడా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏమిటి అంటే, ఏ కులంలో పుట్టినా ఎంత భేద కుటుంబంలో పుట్టినా మంచి ప్రమాణాల విద్య, జేబులో డబ్బు ఖర్చు కాకుండా మనకు ఉచిత విద్యను పొందే సాధ్యం చెప్తున్నారు. చదువు లేదు, ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం, 150 మందికి స్కూల్లో చదువుకున్నా కళలో చదువుకున్నా దేనికే బ్రైకర్లుగా తయారు చేసి, వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు తెలియదు, కష్టపడే చెప్తున్నారు, కానీ మేధస్ వికసించకుండా ఉత్పత్తి విద్య ఇచ్చి మనం మోసం చేస్తున్నాం. కాబట్టి మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం ఖచ్చితంగా ఆ సంక్షేమం అవసరం. అంతకు మించిన సంక్షేమం లేదు, బేదరికం పోవాలన్నా కుల వ్యవస్థ పోవాలన్నా ఆదాయం రావాలన్నా కూడా. రెండోది మంచి ప్రమాణాలు ఆరోగ్యం, ఈ దేశంలో సరిగ్గా ఆరోగ్యం అందక 5 కోట్ల మంది పేదలు అవుతున్నారు. అయిపోయిన అరకొరగా కొన్ని పథకాలు తప్ప నిజమైన ఆరోగ్యం బాగా అందించే ఏర్పాటు దేశంలో ఎప్పటిదాకా జరగదు. కాబట్టి సంక్షేమం వద్దు నీ మెడ మెత్తరకడవడంలో, ఇది సంక్షేమం కాదు, చాలా మేరకు దొంగ సంక్షేమం. ఇది తాత్కాలికమైన తాయిలం తప్ప నిజమైన సంక్షేమం కాదు. ఇక మూడోది, ఏ పథకం ఉన్నారో ఆ పథకం ఉన్న లక్ష్మణ్ గారు అన్నారు, కొన్ని అనవసర పథకాలు ఇస్తున్నారు RTC అని, ఆ పంచాయతీలు ఎక్కడితే పరిష్కారం ఉండదు. పార్టీ దాంట్లో మొదలుపెట్టదు కాబట్టి దానిలోకి వెళ్లకుండా కొన్ని మౌలికమైన నియమాలు మనం పెట్టుకోవాలి. అన్ని దేశాల్లో చేసేది అదే, ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థలో ఏమిటంటే మీరు ఏం చేయాలో మనకు అనవసరం, ఏ ప్రమాణం మేరకు చేయాలి, ఆ పరిధిని బౌండరీ దానికి మన అదృష్టం కొద్దీ మన రాజ్యాంగం దానికి ఏర్పాటు చేసింది. మన రాజ్యాంగంలో చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు, కానీ రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశ భవిష్యత్తును గురించి ఆలోచించి చాలా లోతైన శ్రమ చేసి 190 సందర్భాలు ఏర్పాటు చేశారు. 293 అధికారం అని చెప్పని రాజ్యాంగంలో పెట్టారు.
ఏమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నట్టయితే అప్పులు నియంత్రించే అధికారం జాతీయ స్థాయికి ఉన్నది. ఎందుకు? దానికి కారణం ఏమిటి? దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని అంచెల ప్రభుత్వాలున్నా కూడా ఈ దేశ ఆర్థిక సుస్థిరత జాతీయ స్థాయి ప్రభుత్వం బాధ్యత, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. రెండోది దేశ పరపతి, క్రెడిట్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది జాతీయ స్థాయి ప్రభుత్వం బాధ్యత. అంతేగాని కేరళకు ఒకటి, సిక్కింకి ఒకటి పరపతి ఉండదు. లేకపోతే ఒక ప్రభుత్వం దివాళా తీస్తే ఒక రాష్ట్రం దివాళా అడిగింది కాదు, దేశమే దివాళా తీసినట్లు. మన దేశంలో చాలా స్పష్టంగా అదృష్టం కొద్దీ రాజ్యాంగంలో ఏర్పాట్లు చేశారు, దాన్ని అమలు చేసుకోవాలి. మీరు అంటే ఇతర దేశాలు ఏం చేశారు, అలాంటి నిబంధనల్ని సరిగ్గా అమలు చేసేట్టుగా చక్కగా రూపొందించుకున్నారు. ఉదాహరణకి రెవెన్యూ డెఫిసిట్ అంటే రోజువారీ ఖర్చులు రోజువారీ ఆదాయం నుంచే పెట్టాలి, అప్పు చేసి పప్పుడు తినకూడదు. మన కుటుంబాలు అంతే కదా, అంతే కదా. ఈ కుటుంబం కూడా మన పిల్లల కోసం కాస్త పొదుపు చేసి ఆస్తులు కొనే ప్రయత్నం చేస్తాం, కానీ ఆస్తులు అమ్మి లేక అప్పులు చేసి రోజువారీ ఖర్చులు పెట్టాం ఒక కుటుంబాలు తప్ప. ప్రభుత్వం కూడా దాన్ని పాటించాలి, ప్రపంచమంతా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. కాబట్టి అప్పు లబ్బంతా కూడా పెట్టుబడులకి, భవిష్యత్తును పెంచడం కోసం. దానికి కూడా కొన్ని పరిమితులు, వృధా ఖర్చులతో కాకుండా, కాళేశ్వరం లాంటి పథకాలు కాకుండా పెట్టే ఖర్చు వచ్చే ఫలితం మధ్య సమతూకం సాధించడం. ఇంకోటి ఏం చేశారు, బ్రిటన్ ఉదాహరణకి ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పని ఒక సంస్థని చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. ఏ ప్రతిపాదన తీసుకొచ్చినాడో ఖర్చు పెట్టే ప్రతిపాదన, అసలు ఎంత ఖర్చు అవుతుంది, ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక నిబంధనలు ఏ మేరకు పాటిస్తోంది, ప్రామాణికమైన లెక్కలు. నేను అదే అడగబోతున్నాను చెప్పి గారు, ఈ లెక్కలు కూడా ఇప్పుడు బడ్జెట్ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంత అప్పు ఇప్పుడు మొన్న 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలు అని చెప్పి ఒక శ్వేత పత్రం రిలీజ్ చేస్తే, దిగిపోయిన ప్రభుత్వం ఒక శ్వేత పత్రం అని చెప్పి ఇంకోటి రిలీజ్ చేశారు. వాళ్ళ లెక్కలకి వీళ్ళ లెక్కలకి మీ బట్టి వాళ్ళకి అర్థం కావాల్సిందని కామన్ మ్యాన్కి అర్థం. అంటే ఇక్కడ ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పారు, యూకేలో ఒక ఏర్పాటు ఉందని, ఆఫీస్ ఆఫ్ ది బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అని, అలాంటి ఏర్పాట్లో మన దేశంలో ఎంతసేపు ఈ మేనిఫెస్టోలు చర్చలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ అది సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. అలాంటి ఏర్పాట్లు ఏమన్నా అసలు జరిగాయా, వాటికి ఏమన్నా చొరవ ఇనిషియేటివ్ కనపడుతుందా? కొన్ని జరిగే ఉదాహరణలు, ఎఫ్ఆర్బి అనే చట్టాన్ని వాజ్పేయి ప్రభుత్వం తీసుకొచ్చారు, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం అని చెప్పాను. అలాంటి చట్టాలు దాదాపు అన్ని రాష్ట్రాలు తీసుకొచ్చారు, అమలు కావట్లేదు. అది చెప్పాను మీకు ఉదాహరణకి, రాష్ట్రాలు 20% నుంచి అప్పులు ఉండకూడదు వాళ్ళ స్థూల ఉత్పత్తిలో, 20% చెప్పింది. కొన్ని రాష్ట్రాలు 50%, 55%. ఉదాహరణకి మీకు పంజాబ్ గాని లేకపోతే రాజస్థాన్ గాని 50-55% గడిపాయి. ఖచ్చితంగా దీన్ని నియంత్రించే బాధ్యత జాతీయ స్థాయి ప్రభుత్వం మీద ఉంది, రాజకీయ కారణాల వల్ల. ఇప్పుడు ఏమన్నా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అప్పులు భారం పెరిగింది అనుకోండి, తెలంగాణలో పెరిగింది అనుకోండి, జాతీయ స్థాయి ప్రభుత్వం ఒప్పుకోను అనుకోండి, వెంటనే ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు మమ్మల్ని ఒప్పుకోవట్లేదు అని చెప్పంటే, ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ సంస్థలు మళ్ళీ రాజకీయమే కాకుండా నిబంధనలు అమలు చేయడం కోసం చెప్పని నిష్పాక్షికమైన సంస్థను వ్యవస్థలు పెట్టేసి వాళ్ళ చేతికి అప్పచెప్పేస్తే ఫిస్కల్ కౌన్సిల్ మరొకటి ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. కాబట్టి మనకి ఎఫ్ఆర్ఏఎం చట్టం ఉన్నది, జాతీయ స్థాయిలో రాజ్యాంగంలో స్పష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మన వల్ల అమలు చేయడం కోసం కొన్ని పద్ధతుల్ని రూపొందించేసి చేస్తే 5 నిమిషాల్లో పని. ఎవరు సంక్షేమం వద్దని చెప్పవరాను, సంక్షేమం ఖచ్చితంగా కావాలి. సంక్షేమం లేకుండా తాత్కాలికంగా ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నిండకుండా సంతృప్తి పరచుకుంటే రోడ్ల మీద సంతృప్తి తోట ప్రజాస్వామ్యంలో సమాజాన్ని కల్పించగలం. ఇన్ని కులాలు ఇన్ని వర్గాలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పి గారు, ఇప్పుడు విద్యకు ఉంది, విద్యకి గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో 15,000 సంవత్సరానికి ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే ఇప్పుడు రేపు తెలుగుదేశం కూడా అదే హామీ ఇస్తా ఉంది. చర్చ అక్కడ తాగిపోతూ ఉంది, పిల్లలకి నచ్చితే గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోండి, లేదంటే ప్రైవేట్ స్కూల్ చదివించుకోండి అని. కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందన్న పాయింటే చర్చ లేదు కదా, దాన్ని ఎలా మరి, దానికి ప్రధానమైన పార్టీలు రెండు అక్కడికే కన్ఫైన్ అయిపోతున్నప్పుడు దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి? అందుకనే మన మూడు సింగిల్ పరిష్కారం లేదు. మొట్టమొదటిది స్పష్టంగా అప్పుల డబ్బుతో మీరు సంక్షేమాన్ని తాత్కాలిక ఖర్చు ఉండకూడదు, జీతాలు పెన్షన్లు వడ్డీల చెల్లింపులు ఈ మూడు కలిస్తేనే రాష్ట్రాల్లో రాష్ట్ర సొంత ఆదాయం కంటే రెట్టింపోతుంది కొన్ని చోట్ల. చాలా రాష్ట్రాల్లో రాష్ట్రం సొంత వనరుల్లో 100 రూపాయలు ఉంటే జీతాలు పెన్షన్లు వడ్డీ చెల్లింపులు 206 రూపాయలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. సగటున 121 రూపాయలు ఉంది దేశంలో. ఇది దారుణం. కాబట్టి మీ సొంత వనరులు కొన్ని ఢిల్లీ నుంచి వచ్చే వనరులు కలుపుకున్నా కూడా మీకు ఈ సంక్షేమ పథకంతో కలిపితే మీకు అప్పు ఉండకుండా సరిపోయే ఏర్పాటు చేయాలి. ముందు నిబంధనలు రూపొందించాలి ఒకటి, రెండు విద్య ఆరోగ్యానికి పెద్ద పెట్టు వేయాలి, రెండు మూడు అమలు చేయడం కోసం చెప్పని ప్రభుత్వం చేతుల్లో ప్రభుత్వ అధికారుల చేతుల్లో పెట్టుకుంటే ఆఫీసర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ లాంటిది ఒకటి. అమెరికాలో కంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ ఉంటారు,
ఓకే ఆఫీసర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ ఆస్ట్రేలియాలో ఉంది, న్యూజిలాండ్, చాలా దేశాల్లో ఏర్పాటు ఉన్నాయి అలాంటి ఏర్పాట్లు. ఓకే అలాగే ఫిస్కల్ కౌన్సిల్ ప్రతిపాదన ఉంది, ఉదాహరణ ఫైనాన్స్ కమిషన్ మననే అరుణ్ పాన గారి అధ్యక్షత ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు, దానికి ప్రామాణికత ఉన్నది, అందరు అంగీకరిస్తారు, ఆర్థిక నిపుణులు కూర్చుంటారు, జాతీయ స్థాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంబంధాల విషయం చూస్తారు, దాన్ని దాన్ని శాశ్వతమైన బాడీగా చేసి అసలు ఒకసారి నిర్ణయం పార్లమెంట్ చేశాక లేకపోతే రాజ్యాంగ ప్రకారం ఒక నిర్ణయం చేశాక దాని అమలును పూర్తిగా వారికి ఇచ్చాం అనుకోండి ఇక పక్షపాతం ఉండదు, లేకపోతే ఏమవుతుంది, ప్రతిదానికి పంచాయతీ మన దేశంలో, ఈ పార్టీ వేరు ఆ పార్టీ వేరు, మీరు మీరు ఉన్న చోటును బట్టి మాట్లాడుతున్నారు కానీ వాస్తవాన్ని బట్టి మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్లీ ఏ విషయమైనా కూడా కాబట్టి దాన్ని మార్చడం మనం మీ తరంగా నా తరంగా కాబట్టి అసలు రాజకీయం నుంచి బయట తీసుకురేసి ఒక స్వతంత్ర సంస్థ పెట్టేసి వాళ్ళు చేయాలి. ఇందాక ఒక మాట వచ్చింది సుప్రీంకోర్టు అలాగే ఎన్నికల సంఘం ఇవన్నీ పరిష్కారాలు కావు, అది వాళ్ళ బాధ్యతలు కావు, వాళ్ళు చేయలేవు. మనం దానికి ముందు చాలా జాగ్రత్తగా రోగాన్ని బట్టి చేయాలి, అది పూర్తిగా రాజకీయంగానే ఉండాలి, పార్లమెంట్ పరిధిలోనే ఉండాలి, కానీ అమలు చేసే పద్ధతి మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ప్రభుత్వము లేక పార్లమెంట్ ఏర్పాటు చేసే సంస్థ స్వతంత్రంగా పనిచేసే ఏర్పాట్లు కావాలి. ఖచ్చితంగా చేయగలము, ఇది కష్టమే కానీ నేను చాలా ఆశావాదిని, ఖచ్చితంగా చేయగలని నమ్మకం. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉదాహరణకి ఆ మూడు రాష్ట్రాల్లో కూడా చాలా హామీలు ఇచ్చారు, పాత పెన్షన్ హామీలు ఇచ్చారు, మిగిపోయింది ప్రజలు తిరస్కరించారు. అంచేత ఈ పిచ్చి పిచ్చి హామీలకు కూడా ప్రజలు లొంగుతారనేది కూడా పూర్తిగా వాస్తవం కాదు. ప్రభుత్వ పార్టీలు భయపడిపోయి ఇప్పుడు పరిస్థితుల్లో కుర్రాళ్ళు మలేరియా వచ్చినట్టుగా చలిగిపోతూ ఉనికిపోతారు, ఏమేమి పోతున్నా అలాంటి భయంతో తప్ప నిజంగా పిచ్చి హామీలకి జనం ఓట్లేస్తారు ఆధారాలు కూడా లేదు. రైట్, ఒకసారి జేపీ గారు, ఈ మిడిల్ క్లాస్ పెరుగుతున్నది మనం చూస్తా ఉన్నాం, కొంచెం ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్న గ్రూపులు యంగ్ జనరేషన్ చాలా భారీగా వస్తూ ఉన్నారు, ఐటీలోను మరొక రంగాల్లోనూ చాలా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తుంది, ఆ సెక్షన్ ఒక నేను కూడా ఒక 15-20% ఉంటారేమో ఓటింగ్ వేస్తున్న మంచి ఇన్కమ్ గ్రూప్ ఉంది, మీరు చెప్పాలి నాకు కరెక్ట్ ఫిగర్ ఐడియా లేదు, కానీ వీళ్ళ నుంచి కూడా ఇలాంటి అంటే రెండు ఇప్పుడు ప్రభుత్వాలు అడ్డగోలుగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంటే ప్రశ్నించలేదన్న మాట కూడా ఉంది, అది ప్రశ్నిస్తూనే విచ్చలవిడిగా ఏ రకంగా పంచుతారు అభివృద్ధికి సంక్షేమానికి బ్యాలెన్స్ లేకుండా అన్న ఈ క్వశ్చన్ చేసే తత్వం వాళ్ళే ఓటేయకుండా తప్పించుకొని వెళ్ళిపోతారు, ఓటేసే వాళ్ళకి ఇవే కావాలి, రాజకీయ పార్టీలు అడిగితే ఇంతకంటే చేయగలిగింది లేదనే సమాధానం వస్తుంది, పరిష్కారం ఎట్లా? శ్రీనివాస్ గారు, రాజకీయంలో కొద్దిగా మార్పులు వస్తున్నాయి. ఉదాహరణకి తెలంగాణ ఎన్నికలు ఇందాక ప్రస్తావన చేశారు, హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 24 సీట్లలో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలవలా, అంటే కారణం ఏంటి, ఎక్కడైతే కాస్త మధ్యతరగతి పెరుగుతోందో, ఎక్కడైతే ఆదాయాలు అభివృద్ధి ఫలితాలు కొంతైనా కనిపిస్తున్నాయో అక్కడ కనీసం ఓటర్ల ఆలోచన కొంత పెరుగుతుందని అర్థం. కాబట్టి తాత్కాలికమైనటువంటి సంక్షేమమే కాకుండా కొంచెం దీర్ఘకాల అభివృద్ధి, వాళ్ళకి ఫిర్యాదులు ఉన్నాయి గవర్నమెంట్ మీద, వాళ్ళక్కడ గవర్నమెంట్ అధ్వానంగా ఉంది, అహంకారం ఉన్నది, ఫెడరల్ తత్వం ఉన్నది, అవినీతి ఉన్నది, అధికార కేంద్రీకృతం ఇవన్నీ వాస్తవాలు కనబడుతున్నది కదా అన్న భావన, అంటే కొద్దిగా డిసర్నింగ్ ఓటు కొద్ది కొద్ది కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి ఫలితాలు కనిపించలేదో ఆర్థికాభివృద్ధి కాకుండా సంక్షేమాన్ని కొట్టేస్తున్నారు, కాబట్టి మెచ్యూర్ అవుతుంది, ఇంకో 10 పడుతుంది ఒక పేద దేశంలో ఆ పరిస్థితి రావాలంటే. రెండోది, ఇందాక మనం చర్చలోకి వచ్చినప్పుడు కొన్ని ప్రజల ముందు స్పష్టత రావాలి, జాతీయ స్థాయిలో కూడా అప్పులు చేస్తున్నారు నాకు, అది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, మోదీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాలతో పోలిస్తే జాతీయ స్థాయిలో చాలా ఆర్థిక క్రమశిక్షణ ఉంది, మనం ఏం మాట కామాట ఆడుకోవాలి, అప్పులు వద్దని అభివృద్ధి చెందిన దేశంలో ఎవరం లేదు, అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు, కానీ అప్పులు చేసిన డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేసి పప్పు కూడా అభివృద్ధి కోసమా? ఇవాళ జాతీయ స్థాయిలో రికార్డు స్థాయిలో 12 లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి కేవలం అభివృద్ధి కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దానిలో రాష్ట్రాలకు కూడా 1.25 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అదనంగా ఇస్తున్నారు, రాష్ట్రాలకు వేరే ఇచ్చే డబ్బులు కాకుండా జాతీయ స్థాయిలో 35 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే దానిలో 20 లక్షల కోట్ల రూపాయలు కేవలం జీతాలు పెన్షన్లు వడ్డీలకు సరిపోతుంది, మరొక 10 లక్షల కోట్ల రూపాయలు మరి రాష్ట్రాలకి వాటా బదిలీ చేస్తున్నారు, 10 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మిగతా డబ్బు రాష్ట్రాల మిగిలింది, జాతీయ స్థాయిలో మిగిలింది 40 లక్షల కోట్లు 45 లక్షల కోట్లు అంచనా వేశారు, అది వేసుకున్నా కూడా మీకు 15 లక్షలు మీకు సంక్షేమ పథకాలు వచ్చాయి, ఇంకో 8 లక్షల కోట్ల రూపాయలు మీకు పరిపాలనా సంబంధం ఖర్చు అవుతుంది, కాబట్టి మీకు అసలు జాతీయ స్థాయిలో డబ్బులు లేవు, కాబట్టి అప్పు అనివార్యం, కానీ ఉన్నంత మేరకు ఆర్థిక క్రమశిక్షణ జాతీయ స్థాయిలో గతంలో యూపీ ప్రభుత్వం కొంతమేరకు పాటించింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మరింత పాటిస్తుంది, కాబట్టి మనం అన్నింటినీ అడ్డగోలు కొట్టమాట అనుకోండి, చర్చ చాలా లోతు లేకుండా అధ్వానంగా ఉందన్నది, జాతీయ స్థాయిలో ఖచ్చితంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, మరుగు సదుపాయాలు బాగుపడుతున్నాయి, మరింత బాగుపడాలి,
జాతీయ స్థాయిలో కూడా అప్పు చేసి పప్పు కూడా ఉండకూడదు, ఒక్క రూపాయి కూడా రెవెన్యూ టాక్స్ ఉండకూడదు, గట్టిగా వాదిస్తున్నాను దానికి. కానీ అక్కడ ఇలాగే ఉన్నారని చెప్పంటే వాస్తవం కాదు. అలాగే కొన్ని రాష్ట్రాలు, కేరళ మన కర్ణాటక రాష్ట్రం తీసుకోండి, అవినీతి ఉన్నా కూడా ఆర్థిక క్రమశిక్షణ ఎప్పటిదాకా ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి మన ఇచ్చిన హామీల వల్ల. ఏదో రాష్ట్రం ఒరిస్సా బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణకి గొప్ప నిదర్శనం నవీన్ పట్నాయక్ నాయకత్వంలో. అటు అభివృద్ధిని సాధిస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. కాబట్టి అందరూ అడ్డుకోలుగా లేరు. మరి ఒరిస్సాలో ప్రభుత్వం గడవట్లా, 20 ఏళ్ళుగా తెలుస్తుంది ఆ జనాదరణ తక్కువనే ఉంది, వాళ్ళని ప్రచారం ఆర్భాటం కూడలేదు. మరొకటి మనం మధ్యకర త్వరగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే ఒక సర్వీస్ కి మనం డబ్బులు కట్టే అవకాశం ఉందో ఆ కాస్ట్ రికవరీ లేకపోతే సర్వీస్ నాశనం అయిపోతుంది. మంచి నీళ్ళు మీకు ఒక 20 లీటర్లు ఫ్రీగా మనం చెప్పాడండి హైదరాబాద్. నేను అదే అంటున్నాను సార్, ఇందాక స్వచ్ఛందంటే కరెక్ట్ నేను చెప్పిన దానికి. అలాంటి విషయాల్లో ఆప్షన్ లేదా కనీసం నాకు ఇది కట్టాలన్నా నాకు ఆప్షన్ లేకపోతే. అట్లాగే విద్యుత్తు, అసలు మంచినీళ్లు విద్యుత్తు రవాణా పొరపాటును కూడా ఫ్రీగా ఇవ్వకూడదు. సస్రీ ఇవ్వండి, స్లాబ్ రేట్ పెట్టండి, కానీ ఇవాళ మంచినీళ్ళు తీసుకోండి. హైదరాబాద్ నగరంలో 40% మంచినీళ్ళు మన గోదావరి నుంచి కృష్ణ నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పథకాలు నిర్మాణం చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని తోడి రోజుకి దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ నీటి పంపిణీ కోసం చెప్పాను, క్యాపిటల్ కాస్ట్ మాట్లాడలేను. అది 40% నీళ్ళు వృధాగా పోతుంది. ఎందుకని మీ దగ్గర ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగోయడం డబ్బులు, ఎందుకని కాస్ట్ రికవరీ లేదు. ఏ రోజు కాదు పర్వాలేపోతాం. కట్టగలిగిన వాళ్ళు 10 లక్షల కుటుంబాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రూపాయి వసూలు చేయట్లేదు. అట్లాగే మెట్రో తీసుకోండి, మెట్రో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏడాది 1,300 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలు ఖర్చు అవుతుంది. పాప ఎల్లుంటి వాళ్ళు ఏదో కర్మదాలకు వచ్చారు, ప్రతిష్ట కోసమేనో ప్రభుత్వం గట్టిగా చేయండి ఆయన మీకు మేము ఉన్నామని భరోసా బట్టి వచ్చారు. ఇవాళ ఏమో తెలుసా మీకు, ఇందాక వాడు అన్నట్టుగా ఈ మెట్రో అంతా కిక్కిరిసిపోతుంది. నేను ఈ మధ్య అడిగాను వాళ్ళు, ఏమయ్యా మీరు అదనంగా కొంచెం కోచెస్ పెట్టచ్చు కదా, మీరు డిమాండ్ అంత ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ రైలు కోచెస్ పెట్టమే కదా అని చెప్పంటే, సార్ రైలు కోచెస్ కొనడానికి డబ్బులు లేవు. చూడండి 22,000 కోట్లు ఖర్చు పెట్టాక దివాళా పరిస్థితి, రైలు కోచెస్ పెట్టడానికి డబ్బులు లేవు, రైల్ వాళ్ళని మేము అర్థిస్తున్నాము, మీరు ఈజీగా ఇవ్వండి మేము కొనలేము వాటిని చెప్పని, అదేదో ఒప్పందం నలుగుతోంది చర్చ, అది జరిగితే మేము కొంచెం తెప్పిస్తామని చెప్పినారు. ఏమేమి చివరికి మనం నష్టపోతున్నాం. ప్రజలకు మనం ఏం భ్రమ పెడుతున్నాం అంటే మీకు అద్భుతాలు చేస్తున్నాను కాదు, సేవలు నాశనం చేసి చెడు నష్టపోయేదారు. మీకు మెట్రో పనిచేయకపోతే, ఆర్టీసీ పనిచేయకపోతే, మంచినీళ్ళు రాకపోతే, మీకు నీకు కరెంట్ రాకపోతే ఎవరైనా నష్టపోయేది? నేను సోలార్ పవర్ పెడుతున్నాను, మీ కరెంట్ రాకపోతే నాకు పెద్ద నష్టం లేదు. మీకు బయట సిటీ బయట అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం అక్కర్లా. కాబట్టి నష్టపోతుంది ప్రధానంగా, ఏ బేదల గురించి మనం మాట్లాడుతున్నాం, బేదల బతుకుల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ స్పష్టత రావాలి. ఇది కేవలం మధ్యతరగతి వాళ్ళ సమస్య కాదు, పేదల సమస్య. మనం వివరించి విపులంగా అర్థమయ్యేట్టు చెప్పి ఊరికే జనరల్ క్రిటిసిజం కాకుండా చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో స్పందన వస్తుంది. కొంచెం టైం పడుతుంది. పేద దేశంలో, అక్షర జ్ఞానం లేని దేశంలో, విద్య చండాలంగా ఉన్న దేశంలో, అబద్ధాలు నిరంతరం ప్రచారం అవుతున్న దేశంలో, బహిరంగ చర్చ అంతా కూడా అభూత కల్పనలకు గురవుతున్న దేశంలో కొంతకాలం పడుతుంది. కానీ నిరాశ పడకుండా మన పద్ధతి ప్రకారం చెప్తూ పోతుంటే ఖచ్చితంగా జనంలో స్పందన వస్తుంది. నేను అనుకుంటున్నా వచ్చే 10 ఏళ్ళు కీలకమైన కాస్త ఆర్థికాభివృద్ధి 10 ఏళ్ళు సాధించి మరికొంతమందికి అభివృద్ధి రుచి అర్థమైతే, ఆధార రుచి అర్థమైనట్టయితే అప్పుడు రాజకీయం తీర్మారుతుంది. ఈ లోపు మన గడ్డుకాలం అన్నది ప్రస్తుతానికి రైట్. వాటి గురించి మరింత లోతుగా రాబోయే రోజులు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. చర్చితో మొత్తంగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటి జనాకర్షక పథకాలు శృతిమించిపోతా ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఆదాయానికి వ్యయానికి ఒక పొంతన ఉండాలి, అడ్డగోలుగా అప్పులు తెచ్చుకొని రాష్ట్రాన్ని భవిష్యత్తు లేకుండా అంధకారం చేసేటువంటి విధానాలు మంచి కావనైతే మేధావులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి మధ్యతరగతి నుంచి మేధావర్గం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తే తప్ప ప్రజలు కూడా విచక్షణారహితంగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలకి బానిసలు దాసోహం కాకుండా ప్రశ్నించడం మొదలుపెట్టి అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే తప్ప మార్పు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజులు రావాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, నగేష్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోసారి రేపు కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.